ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, అధికారులకు రాకపోతే ఇక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను, ఇకపై ఆంధ్రప్రదేశ్కు రాను అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక శపథం చేశారు, ఒక రకంగా ఒక కామెంట్ చేశారు. ఈ కామెంటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చాలా గందరగోళానికి దారితీస్తుంది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏమై ఉండొచ్చు, అంటే ఓటమిని ఆయన ముందే పసిగడుతున్నారా, పసిగట్టారా? ముందే ఓటమిని పసిగట్టిన కారణంగానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అనేది కూడా లేదు, ఒక రకంగా బెదిరింపు లాంటిదా, అంటే నా పాలన అవసరం, నేను రాష్ట్రానికి అవసరం, నన్ను గెలిపించుకునే బాధ్యత ప్రజలదే, అటువంటిప్పుడు ప్రజలు నన్ను తిరస్కరిస్తే, నన్ను అధికారంలోకి రాకుండా చేస్తే, మళ్ళీ జగన్కు అధికారం కట్టబెడితే ఇక నేను ఆంధ్రప్రదేశ్కు రాను అని ఆయన అన్నట్టుగా భావించాలా అనే దానిపైన కూడా టీడీపీలో అంతర్మతం జరుగుతుంది, టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గడిచిన కొద్ది కాలంగా చేస్తున్న ప్రకటనలు కానీ, వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ, అవి పార్టీకి ఒక నూతన ఉత్సాహం ఇవ్వడం అటుంచి మొత్తంగా నీరు గార్చే విధంగా, అంటే ఉత్సాహాన్ని నీరు గార్చే విధంగా ఉన్నట్టుగా కూడా పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైసీపీని ఇరుకున పెట్టవలసిన బాధ్యతలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ పని వదిలిపెట్టి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కూడా కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. పైగా అదే చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్ని, అంటే టీడీపీ కార్యకర్తలనండి, టీడీపీని నమ్ముకున్న వాళ్ళనండి, వాళ్ళని నిరాశలో పడవేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పులు, అంటే పరిణామాలు ఎంత వేగంగా శరవేగంగా జరుగుతున్నాయో మనంతా చూస్తూనే ఉన్నాం. ఒకవైపు జగన్ దాదాపు, అంటే అధికార పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు ఒక 40కి పైగా సీట్లలో మార్పులు చేర్పులు చేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఆ మేరకు కసరత్తు కూడా జరుగుతుంది. కానీ ఇటు మనకు టీడీపీ జనసేన విషయానికి వస్తే ఇప్పటికీ కూడా ఈ మన ఏమంటే పొత్తులకు సంబంధించి, సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ రాకపోవడం, స్పష్టత లేని కారణంగా, అంటే పొత్తులపైన స్పష్టత లేకపోతే, అంటే అంటే సీట్ల సర్దుబాటు పైన ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాకపోతే ఇంకా ప్రచార పర్వం ఎప్పుడు మొదలవుతుంది, ఏమిటి అన్న దానిపైన కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట ఏంటంటే, అంటే ఎన్నికల తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఏంటి ఒకవేళ నాకు మళ్ళీ అధికారం లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, నేను పోయి ఫామ్ హౌస్లో ఉంటాను, నాకు వచ్చే నష్టం ఏం లేదు అని, అంటే నేను మళ్ళీ అవసరం మీకు, మళ్ళీ నన్ను ఎన్నుకోండి, నేను అధికారానికి వస్తే ఈ పథకాలన్నీ అమలవుతాయి, నేను రాకపోతే ఈ పథకాలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి, ఆగిపోతాయి, ఇవి కొనసాగవు అని చెప్పడానికి ఆయన గట్టిగా ప్రయత్నించారు. కానీ ప్రజలు ఆయన మాటల్ని నమ్మలేదు. ఇంకా మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి అనే ధోరణిలో వాళ్ళు తీర్పు ఇచ్చేశారు. సో సరిగ్గా కేసీఆర్ స్టైల్లోనే బహుశా చంద్రబాబు కూడా ఇట్లా మాట్లాడుతున్నారేమోనని అనిపిస్తుంది. అంటే మీరు నాకు అధికారం కట్టబెడితే నేను ఆంధ్రప్రదేశ్కి వస్తా, నన్ను ఓడిస్తే మాత్రం అధికారానికి రాను అని ఇదివరకు అసెంబ్లీ నుంచి అసెంబ్లీలో తన కుటుంబాన్ని కించపరిచారనో ఇంకేదో అవమానించారనో ఆయన నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో కాలు పెడతానని ఒక భీషణ ప్రతిజ్ఞ చేసి ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్తుంది ఏమిటంటే, ఈసారి కనుక నాకు అధికారం రాకపోతే, మమ్మల్ని టీడీపీని ఓడిస్తే నేను ఇక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాను, ఆంధ్రప్రదేశ్కు రాను, అంటే ఈ రాష్ట్రంతో నాకేం పని, అంటే ప్రజలకు ఆయన చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది నా చేతిలోనే ఉంది, మీరు కనుక నాకు అధికారం ఇవ్వకుండా మీరు ఈ జగన్ పరిపాలననే కొనసాగాలి అని అనుకుంటే అది మీ కర్మ, అది మీ కర్మ, అది ఇక మీరు మీ చావు మీరు చావండి అని చెప్పే విధంగా మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.